రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు. మంగపేటలో గంగమ్మ దేవాలయ నిర్మాణం చేపట్టాలి. భద్రాద్రిలో కారు ప్రమాదం, ఇద్దరు మృతి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరిగాయి. కాలనీలో పలు పార్టీ నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థలు మరియు స్ట్రీట్ ఫండ్ నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా స్త్రీలు, పిల్లలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. కోడిగుడ్లు, టమాటాలు తలపై పగులగొడుతూ రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. స్థానిక చివరస్త వద్ద మేయర్ కొంకట లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ కందల సంధ్యారాణి, పెద్దపల్లి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు కాజిపేటలింగయ్య అధికారులు కలిసి సంబరాలు చేసుకున్నారు. ఎన్టీపీసీ శ్రీనిధి చిట్ ఫండ్స్లో నిర్వాహకులు రాజిరెడ్డి, శ్రీనివాస్, రమేష్, ప్రవీణ్, సురేష్లు, అలాగే 8వ కాలనీ, కమాన్పూర్, సెంటనరీ కాలనీలో పలు పట్టణాల్లో ప్రముఖులు ఆనందోత్సవాలతో ఈ వేడుకలను జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట్ కూనారం గ్రామ శివారులోని హుసేన్ మియా వాగు ప్రక్కన గంగమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించాలని బెస్త కులస్తులందరూ నిర్ణయించారు. ఈరోజు మంగపేట గ్రామంలో 2 గ్రామాల బెస్త కులస్తులు 60 మంది కలిసి ఒకచోట చేరుకొని మంగపేట గ్రామంలో సమావేశమైనారు. భాషభన్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బెస్త వారందరూ మన కులదైవమైన గంగమ్మ తల్లి దేవాలయాన్ని అన్ని హంగులతో సుందరంగా నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇందుకు సరిపడ నిధులను కోల్బెల్ట్ ఏరియాలోని కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి మాధారం వరకు గల బెస్త సోదరులందరినీ 1,000 రూపాయలకు తగ్గకుండా ప్రతి కుటుంబం నుంచి చందాలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యే వరకు 2 గ్రామస్తులు బెస్తవారి నుండి 22 మందితో పారిపల్లి రాజలింగం అధ్యక్షులు, గణపతి, దామర రాజయ్య కార్యదర్శులుగా, కోశాధికారులుగా 4 మహిళలకు కూడా ప్రాధాన్యతనిచ్చి ఏకగ్రీవంగా ఈ కమిటీని వేసి బాధ్యతలు అప్పగించారు. దేవాలయాన్ని నిర్మించుకోవడానికి అందరూ చేయితనివ్వాలని కమిటీ నాయకత్వం కోరింది. పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండలం కూనారు మంగపేట గ్రామస్థలో బెస్తకుల సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మనం చాలా కాలంలో అనుకున్నటువంటి యొక్క మన కులం ఆరాధ్య దేవత అయినటువంటి గంగమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. అది ఈనాడు మన అందరం కూడా కలిసి దాని యొక్క మన కళలను నిజం చేసుకోబోతున్నాం. కూనారం మంగపేట గ్రామాల పక్కన ప్రవహిస్తున్న హుసేన్ మియా వాగు పక్కపొంటి గల భూముల్లో మన యొక్క దేవాలయం నిర్మాణించుకోవాలని చెప్పేసి చాలా రోజుల తర్వాత చాలా కాలం నుంచి మేము అనుకుంటున్నాం. ఈరోజు సమావేశానికి వచ్చిన మీకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈ యొక్క దేవాలయ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం కోసం మన యొక్క కులస్థులందరినీ కూడా ఇందులో మనం భాగస్వాములను చేసుకోవాలి. ఈ భాగస్వాములు చేసుకోవడం కాకుండా ఇంకా మనం మన యొక్క ప్రజాప్రతినిధులను కానీ ఇతర మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం పిలుచుకొని వాళ్ళతో మనం యొక్క పూజలు చేసుకోవాలి, అలాగే భూమి పూజలు చేసుకోవాలి. ఇందుకు కావలసిన నిధులను కూడా మనం చందాల పేరుతోటి మనం కోల్బెల్ట్ ఏరియా అయినటువంటి యొక్క కొత్తగూడెం నుంచి మొదలుకొని బెల్లంపల్లి మాధారం వరకు ఉన్నటువంటి మన గంగపుత్రుల బెస్త కులస్తులందరినీ కూడా ఇందులో మనం సమాయత్తం చేస్తూ వాళ్ళందరి నుంచి కూడా మనం చందాలు వసూలు చేసుకొని మన కులం, మన దైవం, తర్వాత మన దేవత అనేటువంటి 3 పేర్లతోటి మన యొక్క దేవాలయ నిర్మాణం చేసుకోవడం కోసం మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం మన యొక్క కునారం మంగపేట మత్స్య సహకార సంఘం అధ్యక్షులు భాషభై నరసయ్య గారు, అలాగే పోతరాజు గారు, అలాగే గణపతి తరతీ అందరూ కూడా పాల్గొన్నారు. మీరందరూ కూడా కలిసి మనందరం కూడా ముందుకు వెళ్ళి దేవాలయ నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. తర్వాత మనందరం కూడా ఇందుకొరకు దేవాలయ నిర్మాణం చేసుకోవడం కోసం మనకు కమిటీని కూడా వేసుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆ కమిటీ యొక్క మనం ఈనాడు జరుగుతున్న కమిటీకి ఈ నిర్మాణ పనులు పూర్తి అయ్యేంత వరకు ఆ కమిటీని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ కమిటీలో మన మంగపేట గ్రామస్తులు పారిపల్లి రాజలింగం అధ్యక్షతన పారిపల్లి గణపతి, దామిర రాజన్న, అలాగే భాషవన పోతరాజు, అలాగే జంపనేశ్ వీళ్ళందరి ఆధ్వర్యం లోపల 22 మంత్రులు మనం కమిటీ వేసుకోవడం జరిగింది. ఇందులో 4 మహిళలను కూడా మనం వేసుకున్నాం. మీరు మనం అందరం కలిసి ఈ చందాలు ఏర్పడి తీసుకొని దేవాలయ నిర్మాణం అయిపోయేంత వరకు కూడా మనం మన యొక్క కృషిని ముందు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ జై గంగమ్మ తల్లి, జై జై గంగపుత్ర. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్
మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం మిట్టగూడెం వద్ద ఆగి ఉన్న లారుని వెనుక నుంచి ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దళిత శక్తి ఫోరం ఆధ్వర్యంలో మార్చి 2 శుక్రవారం నాడు RG1 కమ్యూనిటీ హాల్లో జ్ఞానదీపిక సభ జరుగుతుందని చిలువూరి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ మహాకాలనడికలో మాదిగ మాలలను మహారాజులో గుర్తు చేయడానికి డాక్టర్ CH విషందన్ మహారాజ్ 5,000 కిలోమీటర్లు నడిచారని తెలిపారు. ఈ సందర్భంగా నేడు ఇక్కడ వాల్పుస్తక విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నాయకులు రామగుండం సర్కిల్ కోఆర్డినేటర్ మాడుగుల సదానంద మాదిగ మహారాజ్, శంకర్ మహారాజ్, చిరంజీవి మహారాజ్, మహాదేవ్, మహేందర్, మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు.